హాయ్ ఫ్రెండ్స్ ఈ విషయం విన్నారా మీరు ఒక టీ ఖరీదు వెయ్యి రూపాయలంట అవునండి ఫస్ట్ టైం విన్నప్పుడు నేను కూడా షాక్ అయ్యాను దా అదే దాని పేరే గోల్డెన్ టీ అది ఎందుకంత కాస్ట్ అనేది తెలుసుకుందామని వెళ్ళాను చూస్తామని దాన్ని హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్న నీలోఫర్ కేఫ్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ టీ పొడి నార్మల్గా మనకు బయట షాప్స్లో కొనుక్కోవడానికి దొరకదు ఎందుకనేది చూద్దాం ఇదిగోండి ఆ గోల్డెన్ టీ తయారు చేసే టీ పొడి ఈ టీ పొడి చూస్తే మిగతా వాటికన్నా కొంచెం వేరుగా ఉంది దీని కలర్ కొంచెం గోల్డెన్ కలర్లో ఉందనమాట పొడి కూడా ఆకు ఉంది పొడి అవ్వలేదు అక్కడ మొత్తం ఆకులు ఆకులుగానే ఉన్నాయి అందుకే దీనికి గోల్డెన్ టీ అని పేరు వచ్చిందని చెప్పారు అక్కడ స్టాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాను దీనికి ఎందుకు ఏంటి దీని స్పెషల్ అనేసి అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఆకు అస్సాం నుంచి వస్తుంది అస్సాంలో పండుతుంది ఈ ఆకు తుంచేటప్పటి నుంచి టీ పొడిగా తయారయ్యే వరకు మొత్తం హ్యాండ్ ప్రాసెస్లోనే జరుగుతుంది ఎక్కడ మిషన్ల ద్వారా తయారు చేయడం అనేది ఉండదనమాట ఆకుల్ని తుంచేది కూడా సన్ సన్రైజ్కి ముందే అంటే సూర్యోదయానికి ముందే తుంచుతారంట ఒక చెట్టుకి ఒక రోజుకి ఒకటి రెండు ఆకులు మాత్రమే లభిస్తాయంట తుంచడానికి అంటే చిగుర్లు కట్ చేస్తారు అలా ఒక ఎస్టేట్కి మొత్తానికి కలిపి ఒక రోజుకి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల గ్రాములు మాత్రమే లభిస్తుంది అంట అంటే ఒక కేజీ కూడా ఒక రోజుకి ఎస్టేట్కి మొత్తానికి కలిపి దొరకదు అంటే సాధారణంగా ఒక టీ ఎస్టేట్లో ఒక రోజుకి టీ వాళ్ళు ఒక రెండు వందల మంది దాకా పనిచేస్తారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు రోజుకి యాభై కేజీల వరకు ఆకును తుంచుతారు ఈ విషయం నా ప్రీవియస్ వీడియోస్ అయినా టీ గార్డెన్ వీడియోలో ఉంది ఒకసారి చెక్ చేయండి అది చాలా ఎక్కువ ఆ ప్రోడక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది బట్ ఈ గోల్డెన్ టీ ఆకు చాలా ప్రోడక్ట్ చాలా తక్కువ లభిస్తుంది అన్నమాట మనకి అందమంది కలిసి ఎస్టేట్ మొత్తానికి కలిపి ఒక కేజీ కూడా తుంచ దొరకదంట తుంచడానికి అందుకని ఈ ప్రోడక్ట్ చాలా తక్కువ కాబట్టి చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి ఇది అమ్మేది కూడా బిడ్స్ ద్వారానే అంటే వేలం పాట ద్వారానే అమ్మకం జరుగుతుందనమాట ఇప్పుడు ఇది ఈ టీ మన మన ముందే తయారు చేసి చూపించారండి ఒక ఫిల్టర్ లాంటిది తీసుకొని వచ్చారు ఇదిగోండి ఈ ఫిల్టరు దీంట్లో ఒక స్పూన్ ఒక స్పూన్ ఆకు వేశారండి టీ ఆకు దాంట్లో వేడివేడి నీళ్లు వేసి ఒక కాఫీ ఫిల్టర్ చూస్తూ ఉంటాం ఒక జాలి లాంటిది అలాంటిది పెట్టారనమాట ఈ జాలి పెట్టారు ఇది టైమర్ పెట్టారండి టూ మినిట్స్ టూ మినిట్స్ ఉంటే న్యాచురల్గా అది తయారైపోతుంది దీన్ని చూడండి ఈ కలర్ కానీ అరోమా కానీ మొత్తం న్యాచురల్ అనమాట అయిపోయిందండి అందుకే ఇది చాలా కొంచెం దొరుకుతుంది కాబట్టి ఇది ఒక కేజీ వచ్చి డెబ్భై ఐదు వేల నుంచి ఎనభై వేలు వరకు పలుకుతుంది దీని ఒరిజినల్ టేస్ట్ మనం ఎంజాయ్ చేయాలనుకుంటే వితౌట్ షుగర్ అండ్ మిల్క్ పాలు చక్కెర లేకుండా అలానే తాగితే దాని దానిని అసలైన రుచి మనం ఆస్వాదించగలం అనమాట ఇంకొక విషయం ఏంటంటే దీని ప్లాంటేషన్ చాలా పురాతనమైంది ఇండిపెండెన్స్కి ముందు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఫస్ట్ టైము దీన్ని ప్లాంటేషన్ జరిగిందంట చాలా పాతదనమాట వెయ్యి రూపాయల టీ నా ముందుంది మొత్తానికి నేను కూడా వెయ్యి రూపాయల టీని టేస్ట్ చేశాను టీ ప్రియులు ఎవరైనా ఉంటే ఇది ఒక్కసారి తప్పకుండా దీన్ని టేస్ట్ చేస్తే ఎంజాయ్ చేయగలరు ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మీకు ముందుకు మళ్ళీ మీ లక్ష్మీరావు